ఇంట్లోకి తగలడ్డాడు. ఇంకో మొహాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాలే చెప్పు నాయన. నేను వడ్డిస్తానులే అన్నయ్య. నా తల్లే, సారీ సారీ, నా చెల్లే. ఏయ్ కూర్చోవే, నీ పెళ్లి చెడగొట్టాడు, పెళ్లి కొడుకుని వాయగొట్టాడు. నాయన సిచ్యుయేషన్ సీరియస్గా ఉంది. గుళ్ళోని గొడవ ఇంటి దాకా క్యాబ్లో వచ్చింది. నేను పైకి పోనా? ఇది నీ ఇల్లురా, కూర్చొని దర్జాగా తిను. ఎక్కువద్దు, అన్నం ఎగ్గంత, చారు బెగ్గంత, కూర కోడి లెగ్గంత, వాటర్ మాత్రం 90 ml చాలు. చిచి, మనిషి జన్మెత్తాక సిగ్గు శరం పౌరుషం రోషం ఉంటాయి. ఎన్నంటే ఏం లాభం, దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఇక చాలు, అన్నం తినే బిడ్డను ఏ కన్న తల్లి ఇలా సూటిపోటి మాటలతో చిత్రవధ చేయదు. అన్న మాటలు చాలు, అన్నం తిననివ్వు. పెట్టండి, బాగా పెట్టండి. తాగేసిన కొడుక్కి తెల్లారి తల పట్టేస్తుందని కొసరి కొసరి వడ్డించండి. ఇదిగో ఇదంతా పెట్టి అచ్చోసిన ఆంబోతులా మేపండి. ఊరి మీద పడి మందిని కొట్టి మందు కొట్టి ఏదో ఒక రోజు మళ్ళీ జైలుకెళ్తాడు, అప్పుడు ఆ చెప్పకూడు కూడా మీరే వెళ్ళి తినిపించరండి. అయినా ఎవరు నాను ఏం లాభం, కానీ ఊరి మీద పెంచిన మీకుండాలి బుద్ధి. నన్ను ఎన్నైనా అనమాను, పడతా. దున్నపోతు దులిపేసుకున్నట్టు దులిపేసుకొని పోతా. నిన్నేదైనా అంటే మాత్రం ఊరుకునేదే లేదు. నేను ఇంట్లో ఉండడమే కష్టంగా ఉంటే నా మొహం చూడడమే ఇష్టం లేదంటే కళ్ళు మూసుకొని తిరగండి. ఏయ్ పోరా, నీ నోరే కాదు నీ మాటలు మందు కంపు కొడుతున్నాయి. అమ్మో, గొంగళి పురుగు పాకుతున్నట్టుంది. రే పెరుగేసుకో, గడ్డ పెరుగు. నీకోసమే ప్రత్యేకంగా తోడు పెట్టాను.